Are you ready? నువ్వు సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నావు? నా సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నాను? రెండు రకాలుగా ఎదుర్కోవచ్చు. ఒకటి ధైర్యంతో ఎదుర్కోవచ్చు, రెండు భయంతో ఎదుర్కోవచ్చు. 2 తిమోతి 1:7 యేసయ్య మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రము గల మనసును ఇచ్చనే గాని పిరికితనం మనకివ్వాల. అందువలన ఏ సమస్య అయినా ఎలా ఎదుర్కోవాలి? ఎలా ఎదుర్కోకూడదు? భయం నీకు ఉరిగా మారిపోద్ది. నువ్వు భయపడ్డావా, దాంట్లోనే నువ్వు తల వంగి వంచాల్సి వస్తుంది. భయపడ్డావా, దాంట్లోనే కృంగిపోతావు. భయపడ్డావా, అదే నీకు ఉరిగా మారిపోద్ది. భయపడుట వలన మనిషికి ఉరి కలుగును. అందువలన ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఎదుర్కోవాలి? ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎలా మనకి ధైర్యం కలుగుతుంది? ఎలా ధైర్యం కలుగుతుందంటే, దేవునికి మనం సమయం ఇవ్వటం వలన మనకు ధైర్యం కలుగుతుంది. దేవునితో మనం గడపడం వలన మనకు ధైర్యం కలుగుతుంది. శుక్రవారం ఆదివారం గృహకూటాల్లో వాక్యం వినటం వల్ల ధైర్యం కలుగుతుంది. టీవీలో వాక్యం వినటం వల్ల ధైర్యం కలుగుతుంది. ఆ ధైర్యంతో నువ్వు ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు. అంత మట్టికే కాదు, 24 గంటల్లో ఒక అరగంటో గంటో దేవుని కొరకు నువ్వు కేటాయించాలి. నీకు తెలవకుండా ఏ సమస్యనైనా అవలేలగా నువ్వు బయటకు వచ్చేయగల. నువ్వు ఎంత సమస్యలో ఉన్నా దేవునితో గడిపే వ్యక్తివి నువ్వైతే, నువ్వు నిలబట్టం కాదు, ఇంకొక 10 మందిని నీతో పాటు నిలబెట్టేటట్టు చేస్తావు. ఆ ధైర్యాన్ని నా దేవుడు నీకు ఇస్తాడు. అదే గనక దేవునితో గడపని వ్యక్తివి నువ్వైతే, ఉక్కిరి బిక్కిరి అయిపోయి భయముతో నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తావు. అందుకే ఒక భక్తుడు ఇలాగ అన్నాడు, నా మాట కాదు, గాడ్ విల్ నెవర్ గివ్ అస్ ఏ షెడ్యూల్ సో ఫుల్ దట్ దేర్ ఇస్ నో టైమ్ ఫర్ హిమ్. జాగ్రత్తగా వినండి, దేవుడు గాడ్ విల్ నెవర్ గివ్ అస్ ఏ షెడ్యూల్ సో ఫుల్ దట్ దేర్ ఇస్ నో టైమ్ ఫర్ హిమ్. అంటే దానికి అర్థం, దేవుడు తనకు ఎటువంటి సమయము ఉండనీయకుండా మనకు పూర్తి షెడ్యూల్ ఇవ్వడు. దేవుడు తనకు ఎటువంటి సమయం ఉండనీయకుండా మనకి పూర్తి షెడ్యూల్ని ఇవ్వడు. అంటే దేవునికి సమయం ఇవ్వకుండా ఉన్న కుటుంబ జీవితం నీకు ఇవ్వడు, దేవునికి సమయం ఇవ్వకుండా ఉన్న వ్యాపారాన్ని ఎక్కివ్వడు, దేవునికి సమయం ఇవ్వకుండా ఉన్న పరిచర్యని ఎక్కివ్వడు. నీకు కుటుంబం ఇచ్చాడు అంటే బతుకంతా కుటుంబం చూడటానికే కాదు, 24 గంటలు కుటుంబం చూడటం మాత్రమే కాదు, ఈ 24 గంటల్లో దేవునికి కూడా సమయం కేటాయించాలి. అలా దేవుడు నిన్ను కుటుంబ జీవితంలో తీసుకెళ్ళాడు. దేవుడు నీకు ఒక వ్యాపారం ఇచ్చాడంటే 24 గంటలు నా వ్యాపారం అని కాదు, దేవునికి సమయం ఇవ్వాలి. అలా నీకు అటువంటి వ్యాపారం నీకు ఇచ్చాడు. 24 గంటలు పరిచర్య కాదు, దేవునికి సమయం ఇచ్చే ఆ పరిచర్య నాకు ఇచ్చాడు. ఈ రోజున దేవునికి సమయం ఇవ్వలేని కుటుంబ జీవితం చేస్తున్నావా? భయముతో నువ్వు బతకాలి. దేవునికి సమయం ఇవ్వలేని వ్యాపారం చేస్తున్నావా? భయముతో నువ్వు బతకాలి. దేవునికి సమయం ఇవ్వలేని పరిచర్య చేస్తున్నావా? భయముతో బతకాలి. ఎలా చేస్తున్నావు భయముతో బతకాలి. కానీ ఎప్పుడైతే దేవునికి సమయం ఇచ్చే కుటుంబ జీవితం చేస్తున్నావో, ఎటువంటి ఆర్థిక ఇబ్బంది వచ్చినా, అవర్క తోకలు వచ్చినా, నీ కుటుంబం అతలా కుతలంగా మారినా, నీకు ఒక ధైర్యం ఇస్తాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను ముందుకు తీసుకెళ్తాడు. హల్లెలూయా. దేవునికి ఏమివ్వాలి? సమయం ఇవ్వాలి. నువ్వు ఈ రోజున సమస్యను ఎలా ఎదుర్కొంటున్నావు? ధైర్యంతో ఎదుర్కొంటున్నావా, భయంతో ఎదుర్కొంటున్నావా? అది నీ చేతిలో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సరిపోలా, అది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. ఆయనకి సమయం ఇవ్వడానికి మనం గనక నిర్ణయించుకుంటే, సర్వశక్తి గల దేవుడు వ్యత్యాసమైన పద్ధతుల్లో నీకు ధైర్యాన్ని పుట్టించి దేవుడు కార్యం చేయగల. అపొస్తలుడైన పౌలు సమస్యను ఎదుర్కొంటున్నాడు. సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు అతను ధైర్యంతో ఎదుర్కొన్నాడు. ఎలా ఎదుర్కోవాలా? భయంతో ఎదుర్కోవాలా. కానీ ఎంత ధైర్యం ఉన్నా ఒక చాటకు వచ్చేటప్పటికల్లా ఏం పోయింది? ధైర్యం పోయింది. ఒక సందర్భానికి రాగల్లా ధైర్యం పోయింది. ఈరోజు మన జీవితంలో కూడా ఎంత ధైర్యంతో ఉన్నా కొన్ని కొన్ని సమస్యలు పట్టి వదలకుండా అలా ఉంటే ఏం పోద్ది?
ధైర్యం పోద్ది. ఈ అబ్బాయి మారుతాడు, ఈ అబ్బాయి మారుతాడు, ఈ అబ్బాయి మారుతాడు, ఈ అబ్బాయి మారుతాడు. 15 సంవత్సరాలకు కూడా మార్పు రాకపోతే, నీకు 70 సంవత్సరాలు వస్తే ఇక నేను ఇలాగ నా కుమారుడు మార్పు లేకుండా మరణిస్తాను, ఏం పోద్ది? ధైర్యం పోద్ది. నీ కూతురు అల్లుడు విడిపోయారు, నీ కుమారుడు కోడలు విడిపోయారు, ఈరోజు మారుతారు, ఈరోజు మారుతారు, ఈరోజు మారుతారు, ఈరోజు మారుతారు అని 7 సంవత్సరాలు అయిపోయింది. అయినా సరే మార్పు రాలేదనుకో, ఏం పోద్ది? ధైర్యం పోద్ది. నీకు పెన్షన్ డబ్బులు రావాలి, ఈ సంవత్సరం వస్తుంది, ఈ సంవత్సరం వస్తుంది, ఈ సంవత్సరం వస్తుంది, 10 సంవత్సరాలు అయింది అయినా రాలా, ఏం పోద్ది? పౌలుకు కూడా ధైర్యం పోయింది. పౌలుకు కూడా ధైర్యం పోతే దేవుడు వదిలేలా. అపొస్తల కార్యం 23:10 కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకొని రండని సైనికులకు ఆజ్ఞాపించాను. ఆ రాత్రి, గట్టిగా ఆ రాత్రి, ప్రభువు అతని యొద్ద నిలిచియుండి, గట్టిగా ధైర్యముగా ఉండము, ధైర్యముగా ఉండము, సరిపోలా, ధైర్యముగా ఉండము. యెరూషలేములో నన్ను గురించి ఎలాగ సాక్ష్యం ఇచ్చితువో అలాగున రోములో కూడా సాక్ష్యం ఇవ్వవలసినదని చెప్పాను. ఈ రోజున ధైర్యం పోయిందేమో, వేచి ఉండి ధైర్యం పోయిందేమో, ఈ రోజున వేచి ఉండి ధైర్యం పోయిందేమో, కానీ అపొస్తలుడైన పౌలుని ధైర్యపరిచినట్లుగా నిన్ను ఆయన ధైర్యపరుస్తాడు. మోషే తర్వాత నాయకుడిగా దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. యెహోషువా అప్పటి వరకు వేదికల మీద కనపడలా, ఒక పాట పాడినవాడు కాదు, స్టేజ్ మీద ప్రసంగం చేసిన వాడిని కాదు, గుడారములో దాక్కున్నవాడు యెహోషువా. మోషే మరణించగానే నెక్స్ట్ లీడర్షిప్ ఎవరికి దేవుడు ఇచ్చాడంటే యెహోషువాకి ఇచ్చాడు. యెహోషువాకి ఇవ్వగానే అందరూ ఏమన్నారు తెలుసా, మోషే లాంటి నాయకుడు కాదు, మోషే వలన కుదిరి, ఈయన వల్ల ఏం కుదిరిద్ది, ఆయన ఉంటే భలే ఉండేది, ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఏంటి చూసావా ఎలాగుందో, ఎవడిష్టం ఆడిది అయిపోయింది, పట్టించుకునేవాడు లేడు, ఎవడిష్టం ఆడిది అయిపోయింది. ఎరుకో దాటాలి, ఎరుకో కొల్చాలి, యొర్దాను దాటాలి, 7 పట్టణాలు జయించాలి, ఇటువంటి వేదన, అటువంటి ఎక్స్పెక్టేషన్స్ జారలేనేమో అని వేదన పడుతుండగా దేవుడు ధైర్యం లేని యెహోషువని, ధైర్యం లేని యెహోషువాతో అన్నాడు, నీ సమస్య భయముతో ఎదుర్కోకూడదు, ధైర్యంతో నువ్వు ఎదుర్కోవాలి అని చెప్పి దేవుడు చెప్పింది ఏంటి తెలుసా, మోషేకు తోడే ఉన్నట్లుగా నేనికి తోడే ఉంటా, నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు. మోషేకు తోడే ఉన్నట్లుగా నీకు తోడే ఉంటా. ప్రజలంటారు మోషే లాంటోడు కాదని, ప్రజలంటారు మోషే ఉంటే ఇలా ఉండదని, ప్రజలంటారు అలాగంటారు, నోటికొచ్చిందల్లాలంటారు. నువ్వు పట్టించుకోకు, ధైర్యంగా ఉండు, నేను నీతో ఉంటాను, ముందుకు తీసుకెళ్తా. ఎవరైతే అంటున్నారో వాళ్ళ నోరు మూపించి, నేను యొర్దానదిని పాయలు చేయబోతున్నా, ఎరికో గోడను కూల్చబోతున్నా. దేవుడు ఏం చేస్తానో తెలుసా, ధైర్యపరిచాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వాక్యాలు కలిసి ఒకసారి చదువుదాం. 1 యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడినైన యెహోషువాకు ఇలాగు సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నువ్వు లేచి నువ్వును ఈ జనులందరను ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోనును మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండేదను. ఆమేన్. నిన్ను విడువను, నిన్ను ఎటపాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల సద్వీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకాజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చెయ్యవలెను. నువ్వు నడచు,
ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి కుడికి గాని ఎడమకి గాని తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చెయ్యుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లజేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి గట్టిగా, నేను గట్టిగా, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము, నువ్వు నడచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండండి. అరే దేవుడికి అంత అవసరమా చెప్పండి, దేవుడికి అంత అవసరమా, ఇంత ధైర్యపరచటం దేవుడికి అంత అవసరమా చెప్పండి అమ్మా. అవసరమా? అవసరంలా. కానీ నువ్వంటే అతనికి అంత ఇష్టం, నువ్వంటే అతనికి అంత ఇష్టం, నేనంటే అతనికి అంత ఇష్టం. యెహోషువ అన్నాడు నేను నీకు తోడే ఉంటా. ధ్యానించు దాన్ని, దేన్ని వాక్యాన్ని నువ్వేం చేయి, ధ్యానించు. అంటే దానికి అర్థం ఒక ఆమంటుంది, నీకు పని పాట ఉండదయ్యా, నువ్వు పాస్టర్వే, అందువలన 4 గంటల పొద్దున 4 గంటల సాయంత్రం మాకు పిల్లలను పోసుకించుకోవాలా హాబో? దానికి అర్థం ఏంటంటే ఉదయం 4 గంటల ప్రార్థన చేయి, సాయంత్రం 4 గంటల ప్రార్థన చేయమని కాదు. నువ్వు దేవునికి ఇస్తున్న సమయం వాక్యం చదువుతున్నావే, ఆ వాక్యాన్ని ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రోజు చదివిన వాక్యాన్ని ధ్యానించాలి, ఉండండి, ఆలోచించాలి, చింతించాలి, చింతించాలి. అనుకోండి మీ ఇంటికి వచ్చి మీ బంధువులు తిట్టేసి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు, తిట్టేసి వెళ్ళిపోయారు, ఎలా ఉంటుంది? రాగానే నీ భర్తకు చెప్తావు, రాగానే పెద్ద కొడుకు చెప్తావు, రాగానే రెండో కొడుకు చెప్తావు, రాగానే పెద్ద కుదురు చెప్తావు, రాగానే చిన్న కుదురు చెప్తావు, రాగానే ఇక ఆపో ఆ రాత్రి అంతా నీ భర్త, ఇక ఆపుతావా? ఇని ఇని సెకాకు వచ్చేసింది. అలా వాక్యాన్ని ధ్యానించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సమస్య మరలాది ధ్యానించాలి, మరలాది చెప్పాలి, మరలాది ధ్యానించాలి. అంటే ఉదయం 4 గంటలు అంటే అది కాదు, ఇంకా మనకి పనే ఉంటుంది, తిండి పెట్టేవాడు అనుకుంటే, మంచి ఇల్లిచ్చేవాడు ఉంటుంటే 24 గంటలు ఇదే పట్టుకుంటాం. కానీ అలా చేయలేదే మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలాగైతే మళ్ళా దాన్ని ధ్యానించాలి. కారులో వెళ్తున్నప్పుడు ధ్యానించాలి, ఇంట్లో వెళ్తున్నప్పుడు ధ్యానించాలి, ఇంట్లో ఉన్నప్పుడు ధ్యానించాలి. అది నీకు శక్తిగా మారుతుంది, అది నీకు ధైర్యమునిస్తుంది. ఈరోజున నీ సమస్యను ఎలా ఎదుర్కొంటున్నావు? ధైర్యంతో ఎదుర్కొంటున్నావా, భయంతో ఎదుర్కొంటున్నావా? ఎలా ఎదుర్కోవాలి? మిగతా దేవుడు చూసుకుంటాడు. ధైర్యం కలగాలంటే వాక్యం ధ్యానించాలి, దేవుని సన్నిధిలో గడపాలి. ధైర్యం కలగాలి అంటే వాక్యం చదవాలి, దేవుని సన్నిధిలో గడపాలి. ప్రైజ్ ది లార్డ్. మన ప్రసంగం అంశం, యేసయ్యా నీ గురించి ముందుగా ఆలోచించి ఉన్నాడు. ఒకటి, నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో సంరక్షిస్తున్నాడు. యేసయ్యా నిన్ను ప్రత్యేకమైన ఉద్దేశంతో సంరక్షిస్తున్నాడు. రెండు, నీ సమస్యలను ఎలా ఎదుర్కొన్నావు, ధైర్యంతోనా భయంతోనా? మూడు, నీ మనస్సు కృంగిపోకూడదు, నీ మనస్సు కృంగిపోకూడదు. శరీరం కృంగిపోయినా, పరిస్థితులు కృంగిపోయినా ఏది కృంగిపోకూడదు? మనస్సు కృంగలేదా మళ్ళా నువ్వు తిరిగిలేగలవు. ఎంత ఆరోగ్యంగా ఉన్నా నీ మనస్సుగా మాత్రం కృంగిపోతే నువ్వేం చేయలేవు, తిరిగిలేగలవు. అందువలన ఏం కృంగిపోకూడదు? మనస్సు కృంగిపోకూడదు. నువ్వు మంచి చేయడానికి అడుగుపెట్టావు కానీ అది చెడుగా మారిపోయిందా? మంచి నీళ్ళు అనుకుని వెళ్ళారు కానీ అది చేదు నీళ్లు. కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు అందరు కృంగిపోయారు కానీ ఎవరు కృంగిపోలా? మోషే కృంగిపోలా. దేవాది దేవుడు అన్నాడు, వాళ్ళు ఏడ్చినట్టే ఏడ్చాడు కానీ కృంగిపోలా. వెంటనే అన్నాడు, అక్కడ చెట్టు కొమ్మ ఉంది ఎర్రగొట్టి, ఆ చేదు నీళ్ళు పడే, వెంటనే ఆ చేదు నీళ్లు మధురంగా మారింది. ఈ రోజు నా ఒక వివాహ జీవితంలో ప్రవేశించావు, అది మంచిదనుకుని ప్రవేశించావు, చెడుగా మారిపోయిందా? పరిస్థితులన్నీ మొక్కలైపోయినాయి కానీ నీ మనస్సు కృంగిపోకూడదు. ఏ కొమ్మ ఎర్రగొట్టి చేదు నీళ్లు మధురంగా మారిందో,
నీ పక్కనే యేసయ్య ఉన్నాడు, నీలో యేసయ్య ఉన్నాడు, ఆ చేదును మధురంగా మార్చగలడు. ఈరోజు మంచి కోసం అడుగు పెట్టావు, దావీదు మంచి కోసం అడుగు పెట్టాడు, దావీదు మంచి కోసం అడుగు పెట్టాడు, కానీ సౌలు అతని మీద అసూయపడి చంపాలని చూశాడు, కానీ నా దేవుడు కాపాడాడు. పౌలు మంచి కోసం చెప్పాడు, సద్దుకయ్యలు పరిసయ్యలు నేను పునరుద్ధానం నమ్ముతున్నా, ఇడు మావాడు అనుకున్నారు, కానీ జరిగింది భయంకరమైన గొడవ జరిగింది, కానీ నా దేవుడు ఆ చెడులో పౌల్ని కాపాడటానికి నిర్ణయించుకున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే మంచి కోసం చేసి చెడుగా మారిందా, మనసు ఏం చేయకూడదు, కృంగిపోకూడదు. నువ్వు ఒక ఉద్దేశంతో చెప్పావు, కానీ ఇంకొక ఉద్దేశంతో అర్థం చేసుకున్నారు, ఏమైపోకు, కృంగిపోకూడదు, ఏమైపోకూడదు, కృంగిపోకూడదు. ఈ రోజున నీ జీవితంలో ఏ జరిగినా మనసులో కృంగిపోకుండా ఉంటే ఖచ్చితంగా నువ్వు అద్భుతం చూడబోతున్నావు. కీర్తనల గ్రంథం 43వ కీర్తన 5వ వాక్యం నాతో పాటు చెప్పండి, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, గట్టిగా నాలో నీ వేళ త్రొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించదను. ఇంకొక మాటలో చెప్పాలంటే భక్తుడు చెప్పేది, నేను కృంగిపోయినా ఇంకా ఆయనను స్తుతిస్తా. తమిళనాడు తిరునల్వేలి అన్న ప్రాంతంలో పాశ్చాత్య దేశము నుండి ఒక దొరగారు సువార్త అందించడానికి వచ్చారు. పాశ్చాత్య దేశం నుండి తమిళనాడు తిరునల్వేలి అన్న ప్రాంతంలో సువార్త అందించడానికి వచ్చారు. ఆయన సువార్త అందించడానికి వెళ్ళినప్పుడు ఎక్కడి నుండి వచ్చారో ఆ సంఘం వాళ్ళు ఇతనికి డబ్బులు పంపించట్లా, ఆ సంస్థ వాళ్ళు ఇతనికి స్పాన్సర్ చేయట్లా, నువ్వు వద్దు అక్కడ తిరిగి వచ్చేయమన్నారు. కాదు, దేవుడు నన్ను ఇక్కడ పిలిచాడు, నేను ఇప్పుడే రానన్నాడు అనుకుని కరపత్రికలు ఇస్తున్నాడు. ఆహారం లేదు, ఎవరు అన్నం పెట్టట్లా. ఒక ఆమె జాలిపడి ఆయనకి ఆహారం ఇచ్చింది, ఒక ఆమె జాలిపడి ఆయనకు ఆహారం ఇచ్చింది. ఎలా? అరిటాకులో కాదు, ఇస్త్రాకులో కాదు, ఒక ప్లేట్లో కాదు, పింగాణి ప్లేట్లో కాదు, ఇంటి ముందల గుంట తీసి ఆ మట్టి గుంటలో అన్నం ఇచ్చింది. వెంటనే ఆమె వెంక చూసి, ఎవరు నాకు అన్నం పెట్టలే, కానీ కనీసం ఈ మట్టి గుంటలో నువ్వు నాకు అన్నం పెట్టావు, థ్యాంక్ యూ దేవా, నీకు వందనాలు. ఇంకొక వ్యక్తి అయితే కృంగిపోయేవాడు. అలాంటి ఒక్క వ్యక్తి కూడా రక్షణ చూడకుండా తన సొంత దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు ఈ దొరగారు. కానీ ఈరోజు తమిళనాడు తిరునల్వేలికి వెళ్తే ప్రతి ఇంట్లో యేసయ్య ఫోటో ఉంటుంది. ఈరోజు నువ్వు కృంగిపో అక్కర్లా, ఖచ్చితంగా దానికి నువ్వు మేలు చూస్తావు. యేసయ్య నీ గురించి ముందుగా ఆలోచించి